కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద లింగాయత కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చాలని చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఆందోళనలో లింగాయత లింగబలిజ సంఘం అధ్యక్షుడు ఈశ్వరప్పతో పాటు ఇతర నాయకులు పెద్ద ఎత్తున లింగాయత్లు పాల్గొన్నారు. దేశంలో 50% పైగా ఉన్న బీసీలను బీజేపీ పట్టించుకోవడం లేదని, కనీసం ఓబీసీ జాబితాలోనూ చేర్చడం లేదని ఆర్ కృష్ణయ్య చెప్పారు. దేశ ప్రధాని తాను బీసీ అని చెప్పుకోవడం కాదని, బీసీలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ పార్టీని చరిత్ర క్షమించదని కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల అభివృద్ధికి చేయడానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని, రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి వీరశైవ లింగబలిజలను కేంద్ర ఓబీసీ జాబితాలో కలపాలని, అదేవిధంగా కేంద్ర బడ్జెట్లో 100,000 కోట్ల బడ్జెట్ను బీసీల అభివృద్ధికి కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు పార్లమెంటు వద్ద జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున మహాదీక్ష కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. దేశంలో ఉన్న బీసీలందరూ తమ హక్కుల కోసమై పోరాడవలసిన సమయం ఆసన్నమైంది. ఇప్పటికీ అనేక మంది మంత్రులు కావలసిన వాళ్ళు, ఎమ్మెల్యేలు కావలసిన వాళ్ళు, ముఖ్యమంత్రులు కావలసిన వాళ్ళు, ప్రధానమంత్రులు కావలసిన వాళ్ళు ఈ బీసీ కులాల ఉట్టినందుకే కాలేకపోయారు. 40,00,000 కోట్ల కేంద్ర బడ్జెట్లో 22,00,000 కోట్లు బీసీలకు కేటాయించాలి, కానీ కేటాయించలేదు. బీసీలకు కేంద్రంలో ఎలాంటి స్కీములు లేవు, కేంద్రంలో స్కాలర్షిప్ స్కీమ్ లేదు, ఫీజుల రియంబర్స్మెంట్ స్కూల్ లేదు, ప్రత్యేక గురుకుల పాఠశాలలు రెసిడెన్షియల్ పాఠశాలలు లేవు. మా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్టుగా ప్రతి రెండు తెలుగు రాష్ట్రాల్లో 1,600 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలో ఉన్నటువంటి వీరశైవ లింగాయత్ కులాన్ని వెంటనే సెంట్రల్ ఓబీసీ లిస్టులో చేర్చాల్సిందిగా మీ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.